Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas Rajendra Bonla YouTube channel. So friends, this is Rajendra Bonla and I am a career counselor and a soft skill trainer and personality development motivator. So ippadiki chaala varaku engineering and degree college తర్వాత కొన్ని ఫౌండేషన్లతో కలిపి నేను పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ తెలంగాణ స్టేట్లో చాలా డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీలలో ఇప్పటికే చెప్పొచ్చిన అనుభవంతో ఈ యూట్యూబ్ ఛానల్ తయారు చేశాను. నాకు తెలిసినంతవరకు నన్ను ప్రశ్న అడిగే ప్రతి వ్యక్తికి నా యొక్క యూట్యూబ్ ఛానల్ పనిచేస్తుంది. యూట్యూబ్లో ఎన్నో ఛానల్స్ ఉంటాయి, కొన్ని ఎంటర్టైన్మెంట్ ఉంటాయి, కొన్ని జాబ్ గురించి ఉంటాయి. నాది ఎంటర్టైన్మెంట్ నేను లెక్కలోకి తీసుకోకపోయినా కానీ జాబు, ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగం ఎలా రావాలా అనేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ నేను నా యూట్యూబ్ ఛానల్లో ఇస్తాను. నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి మాత్రం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ అయ్యి బెల్ బటన్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంటుంది, ఏదో ఒకటి మీకు యూజ్ అవుతుంది. ఒకసారి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే మీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేంత వరకు నా మాటలు నిన్ను వెంటాడుతుంటుంది, నా ఛానల్ నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నటువంటి విషయం ఏంటంటే ఎంపీసీఎస్ డిగ్రీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ చేసిన విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి, వీళ్ళు ఫిజికల్ సైన్స్ ఉద్యోగాలకి అర్హులు అవుతారా అర్హులు కారా. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ క్వశ్చన్. నేను గత 2 సంవత్సరాలుగా ఇదే టాపిక్ పైన నన్ను ఎవరైనా డౌట్స్ అడిగితే నేను చాలామందికి ఆన్సర్ ఇస్తూనే ఉన్నాను. సో ఒకసారి మళ్ళీ దీనికి సపరేట్ వీడియో చేయాలనిపించింది. ముఖ్యంగా ఎంపీసీఎస్ విద్యార్థులను చూస్తే బాధ అనిపిస్తుంది. సో వీళ్ళకి ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి వీళ్ళు ఎలిజిబుల్ మొదట్లో అయితే కాదు. ఎందుకు కాదంటే ఒక గుర్తుపెట్టుకోండి, ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దాదాపు ఈ కోర్సు చాలా తక్కువ రేర్ అయిపోయింది. కంప్యూటర్ ఉండాలి, కంప్యూటర్ ఆప్షన్గా ఉండాలని కోరుకున్న విద్యార్థులంతా జనరల్ ఎంపీసీ నుండి పక్కకి వెళ్ళిపోయి ఎంపీసీఎస్ ఎక్కువ తీసుకుంటున్నారు. నిజానికి ఈ గ్రూప్ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. జనరల్ ఎంపీసీ ఏదైతే ఉందో దానికి విద్యార్థులు చాలా తగ్గిపోయినారు. ముఖ్యంగా చాలా వరకు ప్రైవేట్ కళాశాలలో అయితే కొన్ని కొన్ని కళాశాలలో ఈ గ్రూప్ మొత్తానికి లేదు, ఉన్నా కానీ అందులో ఎక్కువ మంది జాయిన్ అవ్వటం లేదు. సరే, ఇప్పుడు ఎంపీసీఎస్ విద్యార్థులు టీచింగ్ ఫీల్డ్ వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి ప్రభుత్వ ఉద్యోగానికి రావాల్సి వస్తే బీఈడీలో వీళ్ళకి ఒక పెద్ద ప్రాబ్లం ఎదురవుతుంది. ఎట్లా అంటే చూద్దాం. ఫస్ట్ వీళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ ఉంది. కానీ బీఈడీలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి సంబంధించిన దాంట్లో మ్యాథమెటిక్స్ మెథడాలజీ, ఫిజికల్ సైన్స్ మెథడాలజీ అని రెండు ఉంటాయి. సోషల్ మెథడాలజీ, బయాలజికల్ సైన్స్ మెథడ్, ఇంగ్లీష్ మెథడాలజీ, ఇవి ఐదిట్లలో ఇవి రెండు, మ్యాథమెటిక్స్ మెథడాలజీ, ఫిజికల్ సైన్స్ మెథడాలజీ. అయితే ఫిజిక్స్ సబ్జెక్ట్ వేరు, ఫిజికల్ సైన్స్ వేరు. ఫిజిక్స్ అంటే ఏంటంటారంటే మీరు ఇప్పుడు మీకు ఎంపీసీఎస్లో మ్యాథ్స్, ఫిజిక్స్ ఉంది, అది ఫిజిక్సే, ఫిజికల్ సైన్స్ కాదు. ఫిజికల్ సైన్స్ అని దేన్నంటారంటే, ఓకే, మీ డిగ్రీలో మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది. అయితే ఫిజిక్స్ వేరు, ఫిజికల్ సైన్స్ వేరు. ఫిజిక్స్ అంటే మీకు ఆప్షనల్గా ఉండే సబ్జెక్ట్ని ఫిజిక్స్ అంటారు. ఫిజికల్ సైన్స్ అంటే కెమిస్ట్రీతో కూడుకున్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ రెండింటిని కలిపి ఫిజికల్ సైన్స్ అంటారు. మరి ఎంపీసీఎస్ చదివినటువంటి మీకు కంప్యూటర్ ఉంది కాబట్టి, మీకు కెమిస్ట్రీ లేదు కాబట్టి మీరు ఫిజికల్ సైన్స్కి ఎలా ఎలిజిబుల్ అవుతారు? అవరు. ఓకేనా? మీరు ఓన్లీ ఫిజిక్స్కి ఎలిజిబుల్. నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మొన్న ఈ మధ్య ఒక సబ్స్క్రైబర్ నాకు ఒక మెసేజ్ చేశాడు. ఏంటంటే, సార్ నేను ఎంపీసీఎస్లో డిగ్రీ చేశాను, తర్వాత ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో ఎగ్జామ్ రాశాను, తర్వాత బీఎడ్లో ఫిజికల్ సైన్స్ మెథడ్ 1గా మ్యాథమెటిక్స్ మెథడ్ 2గా పూర్తి చేశాను. ఇప్పుడు ఈ మధ్య నాకు తెలిసింది ఏంటంటే, సార్ నేను ఫిజికల్ సైన్స్ జాబ్కి ఎలిజిబుల్ కానట, ఇది నిజమేనా అని చెప్పేసి. ఆల్రెడీ నేను బీఎడ్ చేశాడు. అయితే ఇక్కడ ఇలాగ నేను రెండు విషయాలు చెప్పగలను. ఎంపీసీఎస్ వాళ్ళు ఫిజిక్స్ తీసుకుంటే మంచిదా, తీసుకోకపోతే మంచిదా అనేది నేను రెండు విషయాలు చెప్పగలను. ఒక విషయంలో మీరు తీసుకుంటే బాగుంటుంది, ఒక విషయంలో మీరు తీసుకోకపోతే కూడా బాగుంటుంది. ఎనాలిసిస్ జత కరెక్ట్ వినండి, స్కిప్ చేయకండి, పర్ఫెక్ట్గా వినండి. ఎనాలిసిస్ బాగుంటుంది అని చెప్పేది 1 పాయింట్. ప్రభుత్వ ఉద్యోగాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి లేదా టిఆర్టీ అనేటువంటి ఉద్యోగాలలో స్కూల్ అసిస్టెంట్ అంటే 6th క్లాస్ నుండి 10th క్లాస్ చెప్పేటువంటి ఉపాధ్యాయులకి, వీళ్ళకి ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ ఒకటి సపరేట్ ఉంటుంది. దీనికి అర్హత ఏంటంటే ఖచ్చితంగా ఆ క్యాండిడేట్కు డిగ్రీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ రెండు ఉండాలి, బీఈడిలో ఫిజికల్ సైన్స్ కంపల్సరీ చేసి ఉండాలి. ఈ విద్యార్థులు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగానికి అర్హులు. మరి ఎంపీసీఎస్ వాళ్ళు ఫస్ట్ మెథడాలజీ మ్యాథ్స్ చేసి సెకండ్ మెథడాలజీగా ఫిజికల్ సైన్స్ తీసుకున్నా, లేదు ఫిజికల్ సైన్స్లో ఎగ్జామ్ రాసి సెకండ్ మెథడ్గా మ్యాథ్స్ తీసుకున్నా, ఇప్పుడున్న ఈ నిబంధనల ప్రకారము వీళ్ళు మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు కాదు. వీళ్ళు ఓన్లీ మ్యాథ్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఫిజికల్ సైన్స్ మీరు చదివినా మీకు అది యూజ్లెస్. ఓకేనా? ఇది ఇంతవరకు ఓకే.
కాబట్టి అలాంటప్పుడు దాన్ని చేయడం లాభం లేదన్నమాట మీరు ఇక్కడ ఎంటిసిఎస్ విద్యార్థులు మ్యాథ్స్ తో ఎగ్జామ్ రాసి సెకండ్ మెథడాలజీగా ఇంగ్లీష్ తెలుగు తీసుకొని మళ్ళా దానిపైన పీజీ చేస్తే అప్పుడు మీరు మ్యాథ్స్ తో పాటు తెలుగుకో దానికో ఎలిజిబుల్ అవుతారు ఇదొక్క విధానం లేదు వీళ్ళు ఫిజికల్ సైన్స్ తీసుకుంటే కూడా లాభం ఉన్నది ఎట్లా అంటే మోడల్ స్కూళ్ళల్లో గురుకులాలల్లో లాభం ఉంటుంది ఎట్లా కూడా చెప్తానండి ఇప్పుడు గురుకులాలల్లో ఉన్నటువంటి ఆ విధానానికి మోడల్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి టీచింగ్ విధానానికి ఇక్కడికి ఎట్ ద సేమ్ టైం ఉద్యోగాల యొక్క చేంజెస్లో చాలా డిఫరెన్సెస్ ఉంటుంది ఎట్లా అంటే చూడండి మన గవర్నమెంట్ స్కూల్లో టీచర్ ఉద్యోగానికి ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్కి క్వాలిఫికేషన్ ఏంటిది అంటే డిగ్రీ బిఎడ్ సరిపోతుంది దట్స్ ఆల్ ఇవి రెండు సరిపోతాయి ఇక పీజీ అవసరం లేదు కానీ గురుకులాలల్లో మోడల్ స్కూళ్ళల్లో రెండు రకాల పోస్టులు ఉంటాయి అక్కడ ఎట్లా అంటే టీజీటీ పీజీటీ టీజీటీ ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఓకేనా రైట్ కరెక్ట్ ఏమేనండి ఇప్పుడు టీజీటీ అంటే ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ గురుకులాలల్లో వీళ్ళు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ చెప్తారు ఓకేనా ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ కూడా వీళ్ళే చెప్తారు అయిపోయింది కదా ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ చెప్తారు మోడల్ స్కూళ్ళల్లో అయితే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ చెప్తారు ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వీళ్ళకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ ఓకేనా బిఎడ్ టెట్ క్వాలిఫై ఇవి మూడు సరిపోతాయి వీళ్ళకి పీజీ అవసరం లేదు అయితే ఇందులో పీజీటీ అనే ఒక పోస్ట్ ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్కి మోడల్ స్కూళ్ళల్లో కానివ్వండి లేదా గురుకులాలలో కానివ్వండి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఈ పోస్టుకి కంపల్సరీగా పీజీ ఉండాలి బీఈడి ఉండాలి అంటే డిగ్రీ ఉండాలి డిగ్రీ తర్వాత బీఎడ్ లేదా పీజీ ఎటుపెట్టి డిగ్రీ తర్వాత పీజీ బీఎడ్ కంపల్సరీగా ఉండాలి ఇవి రెండు ఒకే అకాడమిక్ ఇయర్ అయి ఉండకూడదు ఇలా ఉండాలి రైట్ ఇప్పుడు ఇక్కడ పోస్టులు ఎట్లుంటాయంటే మోడల్ స్కూళ్ళలో కానీ గురుకులాలలో కానివ్వండి ఇప్పుడు మ్యాథ్స్ ఉండదు అనుకోండి ఒక మ్యాథ్స్ పోస్ట్ ఉందనుకోండి ఇప్పుడు ఎవరు ఎలిజిబుల్ అంటే డిగ్రీలో మ్యాథ్స్ కంపల్సరీగా ఉండాలి ఎంఎస్సి మ్యాథ్స్ అంటే పీజీలో మ్యాథ్స్ ఉండాలి బీఈడిలో మ్యాథ్స్ ఒక్క అంటే మెథడాలజీగా ఉండాలి రైట్ మరి ఇక్కడ బయాలజీ సైన్స్ పోస్ట్ ఒకటి ఉంటుంది అంటే వీళ్ళు పీజీటీలు పోస్ట్ గ్రాడ్ టీచర్స్ వీళ్ళు ఏం సబ్జెక్ట్ చెప్తారంటే నైన్త్ టెన్త్ చెప్తారు ఓకేనా రైట్ ఇప్పుడు బయాలజీ సైన్స్ టీచర్కి ఎలిజిబుల్ ఏంటంటే డిగ్రీ బీజెడ్సీ చేసి ఉండాలి లేదా బాటనీ జాలజీ ఏదో ఒక ఆప్షన్గా ఉండాలి సెకండ్ ఏంటిది బీఈడి చేసి ఉండాలి బీఈడిలో బయాలజీ సైన్స్ కంపల్సరీగా ఉండాలి తర్వాత వీళ్ళు బాటనీ జాలజీ ఏ సబ్జెక్ట్ మీద పీజీ చేస్తారో కంపల్సరీగా పీజీ ఉండాలి ఇలా ఉంది అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఫిజిక్స్ పోస్ట్ కూడా ఉంటుంది వీళ్ళకి ఓకే అంటే ఇప్పుడు మామూలుగా మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్కూల్ అసిస్టెంట్ సారు ఫిజికల్ సైన్స్ సార్ ఏం చేస్తారంటే ఫిజిక్స్ ఆయనే చెప్తాడు కెమిస్ట్రీ ఆయనే చెప్తాడు అంటే రెండు సబ్జెక్టులు అతనే చెప్తాడు కానీ మోడల్ స్కూళ్ళల్లో గురుకులాలల్లో ఇక్కడ ఏంటంటే ఫిజిక్స్ టాపిక్ వేరే వాళ్ళు ఒకసారి చెప్తే కెమిస్ట్రీ టాపిక్ ఇంకొకరు చెప్తారు బుక్ ఒకటే కావచ్చు కానీ టాపిక్స్ ఇద్దరు వేరు వేరు చెప్తారు ఓకేగా ఇప్పుడు ఫిజికల్ సైన్స్కి ఇక్కడ ఒక పోస్ట్ ఉంది కదా ఇప్పుడు వీళ్ళకి ఏమడతారంటే ఖచ్చితంగా డిగ్రీలో మీకు ఫిజిక్స్ ఉందా లేదా అనేది చూస్తారు ఆ డిగ్రీలో ఫిజిక్స్ ఉంది ఎంపీసీఎస్ వాళ్ళకి ఫిజిక్స్ ఉంది తర్వాత పీజీలో ఫిజిక్స్ ఉందా ఎంఎస్సి ఫిజిక్స్ ఉందా అది కూడా ఉంది రైట్ బీఈడిలో ఫిజిక్స్ ఇక్కడ అడుగుతారు వీళ్ళకి అంటే మీరు ఎంపీసీఎస్ అయినప్పటికీ కూడా ఫిజికల్ సైన్స్ మీరు ఎన్నుకుంటే మీరు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మాత్రం అర్హులు కాదు ఫిజిక్స్ సబ్జెక్ట్కి అర్హులు కాదు ఓకే కానీ మోడల్ స్కూల్కి కానీ గురుకులకు కానీ మీరు అర్హులు అవుతారు ఎంత లాజిక్ ఉందో నేను చెప్తాను వినండి ఓకేనా మరోసారి మీకు అర్థం కాదు మళ్ళొకసారి రెండు నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తే కరెక్ట్ క్లియర్గా వినండి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి డిగ్రీ ఉండాలి బీఈడి ఉండాలి బీఈడిలో ఫిజిక్స్ మెథడాలజీగా ఉండాలి కానీ డిగ్రీలో ఎంపీసీఎస్ విద్యార్థులకి కెమిస్ట్రీ ఉండదు కాబట్టి వీళ్ళు అక్కడ బీఎడ్లో ఫిజికల్ సైన్స్ చేసినా వాళ్ళు నాట్ ఎలిజిబుల్ దానికి ఎందుకు ఎలిజిబుల్ అంటే వాళ్ళు డిగ్రీలో కెమిస్ట్రీ కాబట్టి వాళ్ళ ఉద్యోగాలకి రానివ్వరు కానీ ఒకవేళ మీరు ఎంపీసీఎస్ విద్యార్థులు మీకు ఫిజిక్స్ కనుక నిజంగానే ఇంట్రెస్ట్ ఉంటే మీరు మెథడ్ వన్గా మ్యాథ్స్ ఎగ్జామ్ రాసుకొని మెథడ్ టూగా మీరు జాయిన్ అయిన తర్వాత కనుక మీరు ఫిజికల్ సైన్స్ని సెకండ్ ఆప్షన్గా తీసుకుంటే ఇప్పుడు మీ డిగ్రీ బీఈడిలో మీ మెథడ్ ఏంటిది మ్యాథ్స్ మెథడ్ వన్ ఫిజికల్ సైన్స్ మెథడ్ టూ ఇప్పుడు మీరు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉండేటువంటి జడిపేచ్చే స్కూళ్ళల్లో ఎస్జీటీ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు తర్వాత స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి దేనికి ఎలిజిబుల్ అవుతారు మ్యాథ్స్కి ఎలిజిబుల్ అవుతారు ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ కాదు ఎందుకంటే మీకు కెమిస్ట్రీ లేదు కాబట్టి
కానీ మీరు ఎంఎస్సీ ఫిజిక్స్ కూడా చేశారు అనుకోండి ఇప్పుడు మీకు లాజిక్ ఏంటంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ గురుకులలో గానే మోడల్ స్కూల్లో ఉన్నటువంటి PGT పోస్ట్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు ఎందుకంటే మీకు ఎంఎస్సీ ఫిజిక్స్ ఉంది డిగ్రీలో ఫిజిక్స్ ఉంది తర్వాత బీడ్ లో కూడా ఫిజిక్స్ మీకు మెథడగా ఉంటే సరిపోతుంది అట్లా అన్నమాట సో దీని బట్టి మీరు MPCS వాళ్ళు డిస్కరేజ్ కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇంతకుముందు నేను చాలా వీడియోలో కూడా MPCS విద్యార్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కి అర్హులు కాదు అని చాలాసార్లు చెప్పాను నేను చాలా వీడియోలలో MPCS విద్యార్థులు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగానికి అర్హులు కారు కాబట్టి మీరు చేయాల్సిన అవసరం లేదని చెప్పాను కానీ గురుకులాలకి మరియు మోడల్ స్కూళ్ళకి మీరు ఎలిజిబుల్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక MPCS విద్యార్థి MSc ఫిజిక్స్ చేశారు అయిపోయింది బిఎడ్ ఎగ్జామ్ మ్యాథ్స్ తో రాశారు సెకండ్ మెథడాలజీగా వీళ్ళు తెలుగు ఇంగ్లీష్ తీసుకున్నారు అనుకోండి ఇప్పుడు వీళ్ళు లైఫ్ లాంగ్ ఒక మ్యాథ్స్ కి ఎలిజిబుల్ అవుతారు గురుకులాలలో కూడా వీళ్ళు ఫిజికల్ సైన్స్ పోస్ట్ కి ఎలిజిబుల్ గారు పీజీ ఉంది అక్కడ కానీ బిఎడ్ లో ఫిజిక్స్ మెథడాలజీ లేదు కాబట్టి ఎవరైతే మీరు MPCS విద్యార్థులు ఉంటారో ఒక విషయం క్లియర్ గా ఆలోచించండి మీరు ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అవుతున్నారా లేదా MPCS తో మీ డిగ్రీ అయిపోయింది అనుకుంటే ఫస్ట్ మీకు ఒక పర్ఫెక్ట్ ఐడియా ఏర్పాటు చేసుకోండి మీరు పీజీ అనేది ఫిజిక్స్ మీద చేయాలనుకుంటున్నారా పీజీ కంపల్సరీ ఫిజిక్స్ మీద చేస్తా అనుకుంటే ముందు పీజీ చేసి తర్వాత బిఎడ్ చేయాలనుకుంటే అట్లా చేయండి లేదు ఇప్పుడు నేను బిఎడ్ చేస్తా అనుకుంటే ఇప్పుడు బిఎడ్ చేసేటప్పుడు మ్యాథ్స్తో ఎగ్జామ్ రాసి ఫిజికల్ సైన్స్ని సెకండ్ మెథడ్గా తీసుకోండి లేదంటే ఫిజికల్ సైన్స్తోనే ఎగ్జామ్ రాయండి నో ప్రాబ్లం ఎటాల్ మ్యాథ్స్ని సెకండ్ మెథడ్ తీసుకొని తర్వాత ఎంఎస్సి మ్యాథ్స్ చేయండి ఎంఎస్సి ఫిజిక్స్ చేయండి అప్పుడు మీరు గురుకుల ఉద్యోగాలకి ఫిజిక్స్ ఎలిజిబుల్ అవుతారు గుర్తుపెట్టుకోండి లేదు ఫిజిక్స్ నాకు ఇబ్బంది ఉంది అని మీరు అనుకుంటే ఫిజిక్స్ నేను వదిలేస్తా నాకు చాలా టఫ్ ఉంది అని అనుకుంటే MPCS విద్యార్థులు మ్యాథ్స్తో ఎగ్జామ్ రాయండి ఎగ్జామ్ రాసి తర్వాత ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ ఏదన్నా ఒక దానిపైన మెథడ్ టూగా తీసుకొని బిఎడ్ చేసి తెలుగు తీసుకుంటే తెలుగులో పీజీ చేయండి ఇంగ్లీష్ తీసుకుంటే ఇంగ్లీష్లో పీజీ చేయండి ఓకేనా లేదంటే మ్యాథ్స్తో పీజీ చేయండి మీ ఇష్టం ఎట్లా చేయండి కానీ మీరు రెండు పీజీ చేయాల్సిందే మ్యాథ్స్తో ఒకటి చేసుకుంటే ఇప్పుడు మీరు ఆ గురుకులలో ఉన్నటువంటి పీజీటీ మ్యాథ్స్కి ఎలిజిబుల్ అవుతారు ఓకేనా ఒకవేళ ఇంగ్లీష్ కనుక చేస్తే అప్పుడు మీరు బిఎడ్లో మీకు ఇంగ్లీష్ ఉంది కాబట్టి అక్కడ మ్యాథ్స్లో అది గురుకులా కానీ మోడల్ స్కూల్లో కానీ ఇంగ్లీష్కి ఎలిజిబుల్ అవుతారు ఇది నేను మీకు ఇచ్చేటువంటిది కాబట్టి MPCS విద్యార్థులు చాయిస్ మీదే అర్థం చేసుకొని ఆలోచించుకొని ఒక కెరీర్ పరంగా మీ లైఫ్ ఎట్టుకోవాలి నాకు ఫిజిక్స్ ఇష్టం సార్ నేను ఫిజిక్స్ టీచర్ కావాలనుకుంటున్నా అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో నాకు ఎలిజిబిలిటీ లేకపోయినా పర్లేదు నేను గవర్నమెంట్ అంటే జడిపి స్కూల్లో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కానీ మోడల్ స్కూల్ కానీ లేకపోతే నవోదయ స్కూల్ కానీ లేకపోతే గురుకుల స్కూల్ కానీ నాకు అది ఇంట్రెస్ట్ అని మీరు అనుకుంటే కనుక అలాంటప్పుడు మీరు MPCS అయినప్పటికీ కూడా ఫిజిక్స్ను డిగ్రీలు బిఎడ్లో చేయండి ఇది మీకు చాలా యూజ్ అవుతుంది ఓకేనా ఇప్పటికే అప్లై చేసిన వాళ్ళు అసలు టెన్షన్ పడకండి ఎందుకంటే మీకు మెథడాలజీ సెకండ్ మెథడాలజీ అనేది మీకు సీట్ వచ్చిన తర్వాత సెలెక్షన్ కాబట్టి మీరు ఏమి ఇబ్బంది పడకండి ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ క్లియర్ ఐడియా అనేది మీకు వస్తుంది అందుకే ఫస్ట్ నేను చెప్పాను ఫిజిక్స్ తీసుకుంటే మంచిది ఏంటంటే గురుకులాలకి ఆ తర్వాత నవోదయాలకి ఆ తర్వాత ఆ మోడల్ స్కూళ్ళకి మీకు ఫిజిక్స్కి ఎలిజిబుల్ అవుతారు పీజీ చేస్తే ఎలిజిబుల్ అవుతారు కాకపోతే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్కి అర్హత కాదు ఇది మీరు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి ఓకేనా అర్థమైంది అనుకుంటాను సో మీకు అడిగేటువంటి పదే పదే ప్రశ్న MPCSతో ఎలా పోతే బెటర్ MPCS విద్యార్థులకు ఎలా బెటర్ అంటే ఏం చేద్దాం మరి మీకు అలాంటి ఒక పరిస్థితి దాపురించింది ఆ కంప్యూటర్ కోర్సు ఉంది కాబట్టి కంప్యూటర్ కోర్సు మనకు స్కూల్ లెవెల్లో సబ్జెక్ట్ లేదు కాబట్టి దానివల్ల మనకి బిఎడ్ లేదు భవిష్యత్తులో కంప్యూటర్ కోర్సుని ఒక సబ్జెక్ట్గా పెట్టి కంప్యూటర్ పైన ఒక ప్రభుత్వ ఉద్యోగిని టీచర్గా నియమించే గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే అప్పుడు కూడా మీకు ఒక కంప్యూటర్ ఉద్యోగం అనేది ఉంటే అప్పుడు మీకు బిఎడ్లో కంప్యూటర్ మెథడాలజీ వస్తుంది సో అలాంటి నిర్ణయాలు మన గవర్నమెంట్ తీసుకోవాలంటే అది ఎవరు తీసుకుంటారో మనకి ఇప్పుడు అట్లా అంత ఐడియా లేదు కాబట్టి సో దట్ ఓకేనా సో MPCS విద్యార్థులు మీరు ఇబ్బంది పడకండి మీరు ఫిజికల్ సైన్స్ ఉద్యోగానికి అర్హత పొందాలి అంటే ఓకేనా డిగ్రీలో మీకు కెమిస్ట్రీ లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న అసిస్టెంట్కి ఎలిజిబుల్ కాదు కానీ మీరు బిఎడ్లో ఫిజికల్ సైన్స్ చేసుకుని ఎంఎస్సీ ఫిజిక్స్ చేస్తే మాత్రం గురుకులలో మోడల్ స్కూల్లో ఉంటుంది మీరు ఇబ్బంది పడకండి ఈ రాబోయే రోజులలో ఎక్కువ ఉద్యోగాలు కూడా మోడల్ స్కూళ్ళల్లో గురుకులాలనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మోడల్ స్కూల్లో నాకు తెలిసినంతవరకు అయితే ఒక 2800 పోస్టులు ఖాళీగా ఉన్నాయి నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తే రావచ్చు దానిపైన కాబట్టి మీరు అలా చేసుకోవడానికి బెటర్ ఎవరైతే ఎంఎస్సీ ఫిజిక్స్ చేసి ఉన్నారో మీరు బిఎడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు బిఎడ్లో ఫిజిక్స్ కంపల్సరీగా మెథడ్ 1గా మెథడ్ 2 అని మీరు పెట్టుకోండి అది గుర్తుపెట్టుకోండి ఫిజిక్స్ చేసిన వాళ్ళు కంపల్సరీగా అలా చేయండి అర్థమైంది అనుకుంటాను సో దట్ ఐ హావ్ గివెన్ కంప్లీట్ డీటెయిల్స్ ఇక ఏమీ లేదు అనే విధంగా చెప్పేశా అండ్ ఐ హోప్ యు అండర్స్టాండ్ వెల్
చాలా మంది అడిగేటువంటి డౌట్ కి క్లియర్ గా ఐడియా ఇచ్చా ఇంకా దీంట్లో మళ్ళీ మీకు క్వశ్చన్ అడిగేటువంటి డౌట్ లేకుండా చెప్పేసా సో ఇప్పటికైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇంత మంచి అనాలసిస్ మీ ఏ యూట్యూబ్ లో వెతికినా దొరకదు ఓకే సో సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి నేను ప్రతి వీడియో నీ మొబైల్ లోకి వస్తుంది నువ్వు చూడొచ్చు నువ్వు బిఎడ్ చేసేటప్పుడు నీకు లెసన్ ప్లాన్ ఎలా రాయాలి తర్వాత పీరియాడికల్ టేబుల్ అంటే ఏంటి సాక్ రికార్డ్ ఎట్లా రాస్తారు ఎవ్రీథింగ్ నా వీడియోల ద్వారా నేను నీకు చెప్తా ఉంటాను సరే నీ బిఎడ్ యాన్యువల్ ఎగ్జామ్ మోడల్ పేపర్ కూడా నేను అప్లోడ్ చేస్తా అది కూడా అయిపోయింది అనుకుందాం నెక్స్ట్ నీ టార్గెట్ ఏంటిది ఇప్పుడు గురుకులానో మోడల్ స్కూల్లో ఉద్యోగం వచ్చిందో దానికి ఎలా ప్రిపేర్ కావాలి ఏ ఏ బుక్స్ చదవాలి ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి కోచింగ్ తీసుకునే అర్హత లేకుండా నువ్వు ఇంటికానే చదవాలి అసలు ఆ టాపిక్స్ ఏముంటాయి ఎంత డెప్త్ ఉంటుంది సిలబస్ ఎట్లా వస్తుంది అలా ప్రతి ఒక్క వీడియో నా ఛానల్ నీకు హెల్ప్ చేస్తూనే ఉంటుంది ఓకేనా అందుకే సబ్స్క్రైబ్ చేసుకో మై డియర్స్ ఓకేనా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ